తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇవాళ సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. హెచ్సిసిబి కోకోకోలా గ్రీన్ఫీల్డ్ ప్లాంటును ప్రారంభిస్తారు సీఎం. కోకోకోలా, థమ్సప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బెవరేజెస్ బండ తిమ్మాపూర్లో 1,000 కోట్ల పెట్టుబడితో ప్లాంటును ఏర్పాటు చేసింది. బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్క్లో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్ను 2:30 సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభిస్తారు. 1,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ కారణంగా దాదాపు 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి. 1:30 బేగంపేట హెలికాప్టర్లో సిద్దిపేట బయలుదేరతారు సీఎం. బండ తిమ్మాపూర్ వద్ద హెచ్సిసిబి కోకోకోలా ఫ్యాక్టరీకి చేరుకుంటారు. 2:00 కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3:00 తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు. 3:30 ఎన్టీఆర్ మార్గంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరోగ్య ఉత్సవాలలో పాల్గొంటారు.